ఎస్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది. కృష్ణ జింకల వేట కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష విధించిన జోధ్పూర్ కోర్ట్ 50,000 రూపాయల పూచీకత్తుపై విడుదల కానున్న సల్మాన్ రాత్రి 8 గంటలకు జోధ్పూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరైంది. కృష్ణ జింకల వేట కేసులో 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన జోధ్పూర్ కోర్టు నిన్న మనం చూసాం దీనికి సంబంధించింది. అదేవిధంగా 50,000 రూపాయల పూచీకత్తుపై విడుదల కానున్నారు సల్మాన్ ఖాన్. ఇవాళ రాత్రి 8 గంటలకు జోధ్పూర్ సెంట్రల్ జైలు నుంచి సల్మాన్ విడుదల కానున్నట్లుగా సమాచారం. పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ఢిల్లీ ప్రతినిధి గోపీకృష్ణను అడిగి. గోపి, మనం చూస్తున్నాం తాజాగా సల్మాన్ ఖాన్ కు బెయిల్ మంజూరైన సమాచారం మనకు అందుతోంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్. కృష్ణజింకల వేట కేసులో 1998లో జరిగిన ఈ ఘటన, ఈ కేసుకు సంబంధించి సల్మాన్ ఖాన్ కి 5 ఏళ్ల జైలు శిక్ష, 10,000 రూపాయల జరిమానాను జోధ్పూర్ కోర్టు ముఖ్యంగా శిక్షను విధించడం జరిగింది. అయితే గురువారం నుంచి కూడా సల్మాన్ ఖాన్ జోధ్పూర్ సెంట్రల్ జైల్లోనే ఉండడం జరిగింది. బెయిల్ కి అప్లై చేసుకున్న నేపథ్యంలో జోధ్పూర్ సెషన్స్ కోర్టు లో సల్మాన్ ఖాన్ కి బెయిల్ మంజూరు చేస్తూ ముఖ్యంగా జోధ్పూర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రవీంద్ర కుమార్ జోషి తీర్పుని వెల్లడించడం జరిగింది. 50,000 రూపాయల పూచీకత్తుతో సల్మాన్ ఖాన్ ముఖ్యంగా బెయిల్ కి అప్లై చేసుకోవడంతో బెయిల్ ని గ్రాంట్ చేస్తూ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే బెయిల్ ప్రొసీడింగ్స్ అనేవి ముఖ్యంగా ట్రయల్ కోర్టుకు వెళ్లి పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యేసరికి రాత్రి 8 గంటల వరకు ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కి బెయిల్ రావడం పట్ల ఇటు బాలీవుడ్ లో ఉన్న నటీనటులు కానీ సల్మాన్ ఖాన్ అభిమానులు కానీ ఆనందాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడే ముఖ్యంగా సెషన్స్ కోర్టు నుంచి సల్మాన్ ఖాన్ కి బెయిల్ గ్రాంట్ అయిన తర్వాత సల్మాన్ ఖాన్ సోదరులు ముఖ్యంగా కోర్టు ప్రాంగణం నుంచి ఇప్పుడే వెళ్లిపోవడం జరిగింది. కోర్టు వద్ద కూడా పూర్తిగా కోలాహలమైన సందడి నెలకొంది. సల్మాన్ ఖాన్ కి బెయిల్ రావడంతో ప్రధానంగా ఇప్పటికే చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అప్కమింగ్ మూవీస్ కోసం డేట్స్ తీసుకున్న పరిస్థితి. సల్మాన్ ఖాన్ కి 5 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో ముఖ్యంగా సల్మాన్ ఖాన్ చేసే తదుపరి చిత్రాలు రేస్ 3 కానీ ఇంకా సైన్ చేసిన చిత్రాలకు సంబంధించి బయట ఏ విధంగా ఉంటుందని చెప్పి కొంత ఆందోళన పడిన పరిస్థితి. అయితే బెయిల్ కి తప్పకుండా వస్తుందన్న కొంత ధీమాత అయితే మొదటి నుంచి సల్మాన్ ఖాన్ ఉన్నాడు. గడిచిన 3 రోజులుగా ముఖ్యంగా గురువారం నుంచి ఇప్పటి వరకు ప్రస్తుతం కూడా జైల్లోనే ఉన్న పరిస్థితి. సో సాధారణంగా జైల్లో ఎటువంటి డిమాండ్లు కూడా పెట్టలేదు, తనకి ఏమైనా అవసరాలు కావాలని కానీ ఆరోగ్య కారణాలు కూడా ఏమీ లేవని చెప్పి జైలు అధికారులు కూడా గతంలోనే చెప్పడం జరిగింది. సో జైల్లో ఉంటున్నప్పటికీ కోర్టు తీర్పు తాను స్వాగతిస్తా అని చెప్పి గతంలోనే 5 ఏళ్ల జైలు శిక్షను విధించిన సందర్భంగా సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా బెయిల్ కి అప్లై చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి సల్మాన్ ఖాన్ జైలు నుంచి విడుదల కాబోతున్నారు. 1998 అక్టోబర్ 1-2 తేదీల్లో హంసాద్ సాటే చిత్ర షూటింగ్ సమయంలో ముఖ్యంగా ఈ కృష్ణ జింకలను వేటాడారు అని చెప్పి ముఖ్యంగా ఒక గిరిజన తెగకు సంబంధించిన కమ్యూనిటీ ముఖ్యంగా కోర్టును ఆశ్రయించడం జరిగింది. 20 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఈ కేసు అనేది విచారణ జరిగింది. 1998 నుంచి ఇప్పుడు 2018కి ముఖ్యంగా ఈ కేసులో తీర్పును వెలువరించడం జరిగింది. జోధ్పూర్ కోర్టు ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద సెక్షన్ 51(9) కింద ఇటు సల్మాన్ ఖాన్ కి శిక్ష విధించడం జరిగింది. గరిష్టంగా 6 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంటే 5 ఏళ్ల శిక్షను ఖరారు చేయడం జరిగింది. అయితే సల్మాన్ ఖాన్ తో పాటు ఉన్న సోనాలి బింద్రే, అలాగే సైఫ్ అలీ ఖాన్, తబు, నీలం వీరికి నిర్దోషులుగా వీరిని విడుదల చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఒక్కనే ఈ కేసులో దోషిగా తేల్చడం జరిగింది. ముఖ్యంగా లైసెన్స్డ్ వెపన్స్ లేకుండా లైసెన్స్ అయిపోయిన ఎక్స్పైర్డ్ లైసెన్స్ తో వేటకు వెళ్లారని చెప్పి, అయితే ప్రత్యక్ష సాక్షులు ముఖ్యంగా అప్పుడు వేటాడిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం ద్వారా ముఖ్యంగా సల్మాన్ ఖాన్ కి శిక్షను విధించడం జరిగింది. సో ఇప్పుడు ఎటగెలకు బెయిల్ కి అప్లై చేసుకోవడంతో సెషన్స్ కోర్టులో బెయిల్ గ్రాంట్ అవడంతో ముఖ్యంగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బాలీవుడ్ చలనచిత్ర నటుడుగా కొనసాగుతున్నారు. అలాగే ఇంకా చాలా సైన్స్ చేసుకున్న పరిస్థితి. 20 ఏళ్లుగా ఈ కోర్టు ప్రొసీడింగ్స్ అన్నిటికీ సక్రమంగా హాజరవుతున్న కోణంలోనే బెయిల్ గ్రాంట్ అయిందని చెప్పి ముఖ్యంగా అడ్వకేట్స్ చెప్తున్నారు. ఈ రోజు రాత్రి 8 గంటల వరకు సల్మాన్ ఖాన్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.